అయినా అనే అమ్మాయి ఒక భయంకరమైన కలగంటూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆమె హాస్టల్లో తన ఫ్రెండ్ తో కలిసి ఉంటుంది ఈ రోజు వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది అయినా స్కూల్కి వెళ్తుంది అక్కడ మనం మిస్టర్ కిమ్ మిస్టర్ లీ మిస్టర్ చాయ్ అనే ముగ్గురు టీచర్లను చూస్తాం ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ పేపర్ మీద ఒక భయంకరమైన రూపంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది ఏవో సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి అది చూసి ఆ స్టూడెంట్ చాలా భయపడి గట్టిగా అరుస్తాడు టీచర్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు పేపర్లో ఏదో కనిపిస్తుందని చెప్తాడు టీచర్ పేపర్ చూసి అలాంటిదేమీ లేదు నువ్వు కొంచెం నర్వస్గా ఉన్నావు ఏం కాదు ఎగ్జామ్ రాయి అంటాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టీచర్ పేపర్ చెక్ చేస్తూ ఉంటాడు అక్కడికి ప్రిన్సిపల్ వచ్చి వేరే కాలేజ్ స్టూడెంట్స్ గట్టి పోటీ ఇస్తున్నారు అందుకని మన స్కూల్ టాప్ స్టూడెంట్స్ అందరినీ ఒక క్లాస్లో ఉంచి బాగా చదివించాలి ఈ వీకెండ్లో స్పెషల్ క్లాస్ కండక్ట్ చేయాలి అంటాడు ఆ తర్వాత రోజు అందరూ క్లాస్కి వెళ్లే ముందు ఎగ్జామ్ రిజల్ట్స్ చూస్తారు అప్పుడు యోన్ అనే స్టూడెంట్కి అయినా ఫేస్లో మళ్ళీ అదే దేవుని రూపంలో ఉన్న అమ్మాయి కనిపిస్తుంది యోన్ అయినా మీద అటాక్ చేస్తాడు యోన్ ని మెంటల్ హాస్పిటల్కి పంపాలి అనుకుంటారు కానీ యోన్ మదర్ స్పెషల్ క్లాస్కి పంపాలి అనుకుంటుంది యోన్ ని విడిపిస్తుంది అయినాకి తన ఫ్రెండ్ యోన్ క్లబ్ టికెట్ ఇస్తాడు యూన్ ఐనాని ఇష్టపడుతూ ఉంటాడు అయినా ముందు రాను ఉంటుంది కానీ బోర్ కొడుతుందని తన క్లోజ్ ఫ్రెండ్ మయోంగ్తో కలిసి క్లబ్కి వెళ్తుంది వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు యోన్ కనిపిస్తాడు అతను భయంతో దాక్కుని ఉంటాడు అక్కడ డెడ్ బాడీని చూసి పారిపోతాడు తర్వాత రోజు స్పెషల్ క్లాస్ జరుగుతూ ఉంటుంది కీమ్ హెల్ప్ కోసం ని పిలుస్తాడు తర్వాత ఒక స్టూడెంట్ అందరి మొబైల్ ఫోన్స్ ఒక బ్యాగులో వేసుకుని వెళ్తుంటే ఎవరో అతని కాలికి తాడు వేసి పైకి లాగి ఘోరంగా చంపేస్తారు ఇంకోవైపు స్పెషల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది మిస్టర్ చాయ్ ఇంగ్లీష్ క్లాస్ వీడియో రూపంలో మానిటర్ మీద చూపిస్తుంది అయితే సడన్ గా స్క్రీన్ మీద క్లాస్ వీడియో ఆగిపోయి లైవ్ టెలికాస్ట్ అవుతుంది హే యంగ్ అనే స్టూడెంట్ స్కూల్ టాపర్ని ఒక గాజు బాక్స్లో మూసేసిన వీడియో లైవ్ అవుతూ ఉంటుంది అది చూసి అందరూ షాక్ అవుతారు చాయ్ టీచర్ అయినని స్టాఫ్ రూమ్ కి పంపిస్తుంది మిగతా టీచర్స్ ని తీసుకురమ్మని చెప్తుంది ఈలోగా స్పీకర్ నుంచి ఒక వాయిస్ వస్తుంది ఆ బాక్స్ నేలతో నిండిపోతుంది హే ని సేవ్ చేయాలంటే స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అని వస్తుంది ఎవరు ఇక్కడ నుంచి బయట పోలేరు ఎవరైనా వెళ్తే చచ్చిపోతారు అని వాయిస్ వస్తుంది తర్వాత స్టాఫ్ రూమ్ లో ఉన్న ఫోన్స్తో అందరూ కాల్స్ చేయడానికి ట్రై చేస్తారు కానీ అన్ని ఫోన్స్ డెడ్ అయి ఉంటాయి అంతలోనే హే యోంగ్ ఉన్న బాక్స్ నీటితో నిండుతూ ఉంటుంది మిస్టర్ కిమ్ వెంటనే యోన్ని అయినాన్ని తీసుకుని క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు మిస్టర్ లీ ఫోన్ వైర్స్ చెక్ చేయడానికి రూమ్ లోకి వెళ్తాడు అది యోన్ రెస్పాన్సిబిలిటీ తప్పు తనదే అని మిస్టర్ లీ యోన్ ని కొడతాడు అయినా లీతో ఆల్రెడీ ఒక స్టూడెంట్ ప్రాబ్లంలో ఉంది దయచేసి దాని గురించి ఆలోచించండి అంటుంది ఈలోగా ఒక స్టూడెంట్ గట్టిగా అరుస్తుంది యోయోంగ్ బాక్స్తో నీటితో నిండిపోవడం వల్ల ఆ మ్యాచ్ చచ్చిపోతుంది అది చూసి మిస్టర్ లీ బయట ఏదైనా స్టోర్ నుంచి కాల్ చేయడానికి వెళ్తాడు లీ వెళ్ళడం చూసి కొంతమంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళాలని ట్రై చేస్తారు మిస్టర్ కింగ్ వాళ్ళని ఆపుతాడు వాళ్ళు అయినా కూడా కారిడార్ వరకు వచ్చేస్తారు అయితే బయటికి వెళ్ళిన మిస్టర్ లీ బాగా గాయాలతో వెనక్కి తిరిగి వస్తాడు వాళ్ళ కళ్ళ ముందే చనిపోతాడు ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదని అప్పుడు ఒక వాయిస్ వస్తుంది ఆ తర్వాత ఇంకో వాయిస్ కూడా వస్తుంది అది స్టూడెంట్ది అతన్ని కాపాడాలంటే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి లేదంటే చచ్చిపోతాడు ఆడిటోరియంలోకి వెళ్ళండి అక్కడ చైనా లెటర్స్ ఉంటాయి అవి కలెక్ట్ చేసి ఆన్సర్ చేయాలని వాయిస్ వస్తుంది అందరూ ఆడిటోరియంకి వెళ్తారు ఆన్సర్ కోసం వెతుకుతూ ఉంటారు ఫైనల్ గా మిస్టర్ కిమ్ అయినా ఇద్దరు డిస్కస్ చేసి ఆన్సర్ కనిపెడతారు ఇంకోవైపు ఆ స్టూడెంట్ ని కట్టేసి మొహం మీద క్యాండిల్ పడేలా ఏర్పాటు చేసి ఉంటారు అది ఖాళీ మొహం మీద పడి చాలా బాధను అనుభవిస్తూ ఉంటాడు సీన్ ఆడిటోరియంకి షిఫ్ట్ అవుతుంది స్టూడెంట్స్ అందరూ పేపర్స్ కలెక్ట్ చేసి అతికిస్తూ ఉంటారు సడన్ గా పైనుంచి స్టూడెంట్ డెడ్ బాడీ స్టేజ్ మీద పడుతుంది అప్పటికే స్టూడెంట్ ఫేస్ మీద క్యాండిల్ పడి మొహం భయంకరంగా కాలి చచ్చిపోతాడు ఆ డెడ్ బాడీ చూసి చాలామంది స్టూడెంట్ వాంతి కూడా చేసుకుంటారు అందరూ చాలా భయపడి వణికిపోతూ ఉంటారు ఆ తర్వాత అర్థమవుతుంది ఆ స్టూడెంట్ మంచి ర్యాంక్ స్టూడెంట్ అని వెంటనే అయినా హ్యూన్ ఆఫీస్ రూమ్కి వెళ్తారు అయినా అక్కడ ర్యాంకింగ్ చూసి అందరూ ర్యాంక్ నెంబర్ ప్రకారం మాయమవుతున్నారు అంటే నెక్స్ట్ సోయంగ్ తర్వాత మయుంగ్ అంటుంది తర్వాత సీన్ ఆడిటోరియంకి షిఫ్ట్ అవుతుంది అక్కడ స్టూడెంట్ బాడీ మీద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాసి ఉంటాయి ఒక స్టూడెంట్ కి మనసులో మనం దాక్కుని ఉంటే కిడ్నాప్ చేయలేరు కదా అనిపిస్తుంది వాళ్ళందరూ వాష్రూమ్ కని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళతో మయూంగిని కూడా తీసుకువెళ్తారు వాళ్ళు అక్కడి నుంచి కిస్ ఓపెన్ చేసి ఒక బిల్డింగ్ లోకి వెళ్ళి ఒక రూమ్ లో దాక్కుంటారు మరోవైపు అయినా హ్యూన్ మయుంగ్ ని వెతుకుతూ ఉంటారు మిస్టర్ కిమ్ స్టూడెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి జాయి అనే స్టూడెంట్ని వెతకమని చెప్తాడు అలా వెతికి వెతికి రాత్రి అవుతుంది కానీ జాయి దొరకడు వాళ్ళు ఒక రూమ్ లోకి వెళ్తారు అక్కడ జాయిని విడిపించడానికి క్వశ్చన్స్ రాసి ఉంటుంది ఆల్ఫాబెట్స్ నుంచి నంబర్స్ తీసి ఆన్సర్ చేయాలి ఇంకోవైపు స్టూడెంట్స్ అరుపులు వినిపిస్తాయి స్టూడెంట్స్ రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి కూర్చుని ఉంటారు బయట నుంచి శబ్దం వస్తుంది లైట్ ఆన్ చేస్తారు ఆ డోర్ని బద్దలు కొడతారు ముందుగా ఉన్న ఒక స్టూడెంట్ డోర్కి దగ్గరగా వెళ్ళి చూస్తాడు డోర్ బ్రేక్ చేసిన వ్యక్తి ఆ స్టూడెంట్ తల పట్టుకుని బయటికి లాగుతాడు ఇంకో గ్రూపు మిస్టర్ జాయిది వాళ్ళకి రూమ్ లో లైట్లు వెలుగుతూ కనిపిస్తాయి అయినా యూన్ ఆ రూమ్ కారిడార్లోకి వెళ్ళేసరికి స్టూడెంట్స్ అందరూ భయంతో పరుగులు పెడతారు వాళ్ళల్లో యాంగ్ జీవోన్ కూడా ఉంటారు తర్వాత అందరూ నార్మల్ అయిపోతారు అప్పుడే అయినాకి మయం కనిపిస్తుంది తర్వాత సూజిన్ కూడా మిస్సింగ్ అని అందరూ స్కూల్ బిల్డింగ్ వైపు వెళ్తారు అక్కడ మిస్టర్ కిమ్ గ్రూప్ని కలుసుకుంటాడు జాయిని కాపాడే క్వశ్చన్స్కి ఆన్సర్ ట్రై చేస్తూ ఉంటాడు ఈలోగా జాయి చనిపోతాడు ఎందుకంటే అప్పటికి ఆన్సర్ చేసే టైం ఫినిష్ అయిపోయి ఉంటుంది ఆ తర్వాత గ్రూప్ అందరు కలిసి తిని రెస్ట్ తీసుకుంటారు తర్వాత అయిన జాయిని సేవ్ చేసే పాస్వర్డ్ తెలుసుకుంటుంది ఆ పాస్వర్డ్ తన ఫ్రెండ్ జీవోన్ యూజ్ చేసేదని చెప్తుంది ఫ్లాష్ బ్యాక్లో జీవోన్ ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ జీవోన్ క్లాస్ టాపర్ జీవోన్ ఫాదర్ బిజినెస్ సరిగ్గా జరగనందున స్కాలర్షిప్ తీసుకోవాలని అనుకుంటుంది అప్పుడు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి కి సిక్స్త్ ర్యాంక్ వస్తుంది రిజల్ట్స్ వచ్చిన ఐదు రోజుల తర్వాత జీవోన్ టాబ్లెట్లు నోట్లో వేసుకుని మింగి చనిపోతుంది సీన్ ప్రెజెంట్కి షిఫ్ట్ అవుతుంది మిస్టర్ కిమ్ స్టూడెంట్కి ఆ విషయం గురించి చెప్పడం స్టాప్ చేస్తాడు సూజీని దొరికిన వెంటనే ఆ ప్లానర్ని చంపేయాలి అంటాడు మిస్టర్ చాయ్ స్టూడెంట్స్ని గాడి దగ్గర వదిలి అయినా యూన్తో కలిసి సోజూని వెతకడానికి వెళ్తుంది వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్తారు అక్కడ స్కూల్ పిక్చర్తో ఉన్న పజిల్ సాల్వ్ చేస్తే సూజీని సేవ్ చేయొచ్చు అని ఉంటుంది అక్కడ ఉన్న లెటర్స్ని సెంటెన్స్లోకి కన్వర్ట్ చేయాలి అప్పుడు మనం సూజీని వాషింగ్ మిషన్ డ్రాయర్లో తిరుగుతూ ఉండడం చూస్తాం ఈ సీను చాలా కిరాతకంగా ఉంటుంది వెన్నులో వణుకు పుడుతుంది తర్వాత మిస్టర్ కీమ్కి సీసీటీవీలో జీ ఓన్ కనిపిస్తుంది మిస్టర్ కీ మీద అటాక్ చేస్తుంది కీమ్ ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కుని ఉంటాడు ఎవరో డోర్లోకి కత్తితో పొడుస్తూ ఉంటారు ఇంకోవైపు హైనా యూన్ మిస్టర్ చాయ్ ఆన్సర్ కనిపెడతారు దాన్ని సెంటెన్స్గా సెట్ చేస్తారు అప్పుడు ఆ ఆన్సర్లో ఎవరు నన్ను చంపారో నాకు తెలుసు అంటుంది ఇప్పుడు నాకు టైం వచ్చింది నా కోపం పగ తీర్చుకోవడానికి అని అంటుంది వీళ్ళకి ఇదంతా జీవ్ వాన్ చేస్తుందని అర్థం చేసుకుంటారు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు అక్కడ మిస్టర్ కీమ్ కూడా కలుస్తాడు కీమ్ కి వాషింగ్ మిషన్ సౌండ్ వినిపడుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే సూర్జన్ చనిపోయి ఉంటుంది అది చూసి అయినా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక రూమ్ లో కనిపిస్తుంది అయినా గట్టిగా కేకలు వేయడం వల్ల అందరూ అక్కడికి వచ్చేస్తారు కానీ అయినా ఎవరికి జీవోన్ కనిపించిన విషయం గురించి చెప్పదు అయినతో మిస్టర్ చాయ్ యోన్ మిస్టర్ కీమ్ అందరూ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలని డిసైడ్ చేస్తారు మిస్టర్ కిమ్ స్కూల్ స్పీకర్ వైర్ కనెక్షన్ ఎక్కడి నుంచి ఉందో చెక్ చేయాలి అనుకుంటాడు గేమ్ ప్లానర్ అక్కడే ఉంటాడని అనుకుంటాడు ఆ వైర్ని పట్టుకుని దాన్ని ఫాలో చేస్తూ ఉంటాడు స్టూడెంట్స్ అందరూ నిద్రపోతూ ఉంటారు తర్వాత ఎవరో ని కిడ్నాప్ చేస్తారు కిమ్ వాళ్ళు కేబుల్ వైర్ని ఫాలో చేస్తూ బిల్డింగ్ వైపుకి వెళ్తాడు ఆ బిల్డింగ్ కింద వాన్ కత్తితో పట్టుకుని కూర్చొని ఉంటాడు వాన్ అయినాని చూసి తన మీద అటాక్ చేస్తాడు అయినాని కాపాడే ప్రయత్నంలో యోన్ ని ఓన్ కత్తితో పొడుస్తాడు యోన్ అక్కడికక్కడే చనిపోతాడు అది చూసి కిమ్ వోన్ని పిచ్చి పట్టిన వాటిలో కొట్టి కొట్టి చంపేస్తాడు అయినా యోన్ బాడీ దగ్గర కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది అది ఫాలో చేస్తూ ఒక రూమ్ దగ్గరికి వెళ్తారు అక్కడ రూమ్ డోర్కి ఒక క్వశ్చన్ ఉంటుంది దాని పాస్వర్డ్ ఆ ఆన్సర్తో ఓపెన్ అవుతుంది అని అంటుంది మరోవైపు మియోంగ్ తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది అదే రూమ్ లో పెట్రోల్ పోసి ఉంటుంది క్యాండిల్ కూడా వెలుగుతూ ఉంటుంది క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోలేకపోతే క్యాండిల్ కరిగి చనిపోతుంది అలా జరగ అయినా మిస్టర్ ఛాయ్ ఆన్సర్ కనిపెట్టి లాక్ ఓపెన్ చేసి రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు మిస్టర్ కీమ్ మిస్టర్ ఛాయ్ మయాంగ్ని ని కిందకి దించడానికి ప్రయత్నం చేస్తారు ఆ వెంటనే ఒక లేడీ మయాంగ్ని పైకి లాగి కిందకు వదిలేస్తుంది మియాంగ్ తల పగిలి అక్కడే చనిపోతుంది కీమ్ ఆ లేడీని ఫాలో చేస్తూ పైకి వెళ్తాడు ఆమె కీమ్ మీద అటాక్ చేస్తుంది కీమ్ తప్పించుకుని ఆమెను చంపేస్తాడు ఆమె ఫేస్ని చూపిస్తారు ఆమె ఎవరో కాదు జీ ఓన్ మదర్ తర్వాత రోజు ఆడిటోరియంలో చనిపోయిన స్టూడెంట్స్ ఫొటోస్ పెట్టి అందరూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు అయినా జీవోన్ ఫ్యామిలీ పిక్స్ చూసి ఏడుస్తూ రూఫ్ మీదకి వెళ్ళిపోతుంది అక్కడ జీవోన్ ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఉంటుంది వెనక్ నుంచి ఎవరో వచ్చి అయినాని కిడ్నాప్ చేస్తారు సీన్ ఆడిటోరియంకి షిఫ్ట్ అవుతుంది జీవోన్ ఫాదర్ అయినాని కట్టిపడేసి మైక్ లో మాట్లాడుతూ జీవోని ఎవరు చంపారో ఒప్పుకోవాలని స్క్రీన్ మీద జీవోని చంపిన వీడియో ప్లే చేస్తాడు అప్పుడు స్క్రీన్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది జీవోన్ క్లాస్ టాపర్ బట్ మిడ్ ఎగ్జామ్ లో తను ఫస్ట్ రాలేదు రిచ్ పేరెంట్స్కి మిస్టర్ కీమ్ క్వశ్చన్స్ పేపర్ ఇవ్వడం జీవోన్ చూస్తుంది కీమ్తో ఇలా ఎందుకు చేసావు మీ మీద బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి కంప్లీట్ చేస్తానని బెదిరిస్తుంది కీమ్ జీవోన్ ని గొంతు నొక్కి చంపేస్తాడు ఇదంతా అక్కడే ఉన్న వాన్ చూస్తాడు అందుకే అతను పిచ్చివాడవుతాడు జీవోన్ మొబైల్లో కూడా ఇదంతా రికార్డ్ అవుతుంది కట్ చేస్తే సీన్ ప్రెజెంట్కి షిఫ్ట్ అవుతుంది కీమ్ గురించి అందరికి తెలిసిపోవడంతో కీమ్ గొడ్డలతో అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాడు ఆ వెంటనే గార్డ్ వచ్చి కత్తితో కీమ్ని పొడిచి చంపేస్తాడు కీమ్ చనిపోతూ గార్డ్కి స్వారీ చెప్తాడు అందరూ అక్కడి నుంచి పారిపోతారు మిస్టర్ చాయ్ అయినాని సేవ్ చేస్తుంది గార్డ్ ఎవరో కాదు జీ వాన్ ఫాదర్ అందుకే కీమ్ని చంపేశాడు ఫ్లాష్ జీ జీవ్ ఫాదర్ ఫాదర్ని చూపిస్తారు మర్డర్ కి రివెంజ్ తెచ్చుకోవడానికి ఇదంతా ప్లాన్ చేశాడు లాస్ట్ సీన్లో అయినా ఫేస్లో వాంగ్ కనిపిస్తుంది అంటే పార్ట్ టూ ఉందని హింట్ ఇచ్చారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వరల్డ్ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్